నారా లోకేష్ బాబు గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు. నేను 2000 మాది ఆరేడు గ్రామం ఉండి మండలం. నేను 2016 నుంచి ఆకోరంగంలో ఉన్నాను. నాకు ఈ 2019 నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 2016 లో ఒక టన్ను ఫీడు 61 ఉండేది, 60 కౌంట్ 330 రూపాయలు కొనేవారు. ఈరోజు 93,000 రూపాయలు టన్ను మేత అయింది, 220 రూపాయలు వేయకుంటున్నారు. ఈ ఉండి నియోజకవర్గంలో 80% ఆకువ రైతులే ఉన్నారు సార్. ఈ ఆకువ రైతులు ఈరోజు 90% ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పిచ్చేవాడు లేడు, ఇచ్చినా తీర్చే విధానం కనబట్టలేదు. అంచేత ఈ రంగాన్ని కాపాడగలుగుతారని మీరు 2024లో మీ ప్రభుత్వం వస్తే మాకు 60,000 రూపాయలకి మీరు ఫీడ్ సప్లై చేస్తారా? ఆ హామీ మా రైతులకు ఇవ్వాలి. ఇప్పటికే ఆస్తులు చాలా మంది కోల్పోయాం. 150 మంది రైతులు ఆక్వాకల్చర్ చేసే పరిస్థితి లేదు, ఆ ఉన్న వాళ్ళు చేసిన కొనే పరిస్థితి లేదు. అంచేత లోకేష్ గారు గమనించి ఈ రైతులను కాపాడతారని, రాబోయే ప్రభుత్వం మా అందరికీ ఆసరా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఇంకా బతుకున్నాం సార్. చాలా మంది ఈరోజు మన జగన్ గారు పెట్టే మందు తాగి ఇంకా అప్పులు పాలైపోతున్నారు. అలాగే నాకు మందు అలవాట్లేదు కాబట్టి నిద్ర మాత్రం లేచి పడుకున్నాం సార్. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రైతులకి. ఈ ఆకవ రైతుల్ని చంద్రబాబు నాయుడు గతంలో కాపాడినట్టుగా వచ్చే ప్రభుత్వం కూడా కాపాడితే ఈ ఉండి నియోజకవర్గంలో 80% రైతులు బతుకుతారు సార్. ఈ భూమి ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఆస్తికి మంచి విలువ ఉండేది, ఇలా అమిత్తే కొనేవాళ్ళు లేడు. ఆస్తి విలువ తగ్గిపోయింది. ఏ ప్రభుత్వం పరిపాలించినా మనకున్న ఆస్తికి విలువ పెరిగినప్పుడే సరిగ్గా పరిపాలించినట్టుగా ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ముందుగా ఈ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఉంగటూరులో నేను నేరుగా రైతుల్ని కలిసా. అక్కడ నేను మాడుతూ ఆనాడు అడిగా, మీకు ఎక్కువ ఖర్చు అయ్యేది ఏంటంటే ఫీడ్ అని చెప్పారు. దాదాపు 50% ఖర్చు ఫీడ్లోనే అయిపోతుంది. ఇదిగోనా నేను పెద్దలతో చర్చించాను. ఈరోజు ధరలన్నీ పెరిగినాయి అంటే దానికి కారణం ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వేస్తున్న అధిక పన్ను. ఆనాడే శాసనమండలి సభ్యులుగా ఉన్నప్పుడు నేను చెప్పా, మీరు ఇట్లా పన్ను పెంచుతూ పోతే అన్ని ధరలు పెరుగుతాయి, దానివల్ల మనందరూ ఇబ్బందులు ఎదుర్కొంటాం అని చెప్తే కూడా ఇలా పన్ను పెంచారు. ఈరోజు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కేవలం తమ్ముడు ఇక్కడ చేయుపుతాం కదనా, వెనకాల చెప్పుతాం మనము కేవలం పక్కన ఉన్న రైతుతో పోటీ పడట్లే, మనం పక్క రాష్ట్రాలతో పోటీ పడట్లే, ఇతర దేశాలతో మనం పోటీ పడుతున్నాం. ఆక్వా రంగం అనేది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. మన దేశంలో కన్జంప్షన్ అంత ఉండదు, ఇతర దేశాల్లో ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఆఫ్రికాలో కొన్ని దేశాలు, సౌత్ అమెరికాలో ఉన్న కొన్ని దేశాలు ఈరోజు పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అక్కడున్న రైతులకి అనేక సబ్సిడీలు ఇస్తున్నారు. దానివల్ల మనకన్నా తక్కువ ధరతో వాళ్ళు అక్కడున్న రైతులు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల మేము వాళ్ళతో బెంచ్ మార్క్ చేస్తాం. మీకు పెట్టుబడి తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరే చెప్పారు, పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆక్వా రంగం పైన మన ప్రాంతం ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. సో కేవలం పక్క రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో బెంచ్ మార్క్ చేస్తాం. మెరుగైన సీడ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఫీడ్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇతర ఇన్పుట్ల ధరలు తగ్గించి మెరుగైన గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను.